అంటే దానికి బాధ్యత ఎవరు వహిస్తారనుకుంటున్నారు? అంటే ఫ్యాన్స్ చేసిన దానికి బాధ్యత ఎవరు వహించాలంటారు? అంటే ఫ్యాన్స్ మీద కేసు పెట్టచ్చు కదా ఏవన్ గా పల్లవ ప్రశాంత్ గారు? ఫ్యాన్స్ మీద కేసు అనొద్దు, తప్పు చేసిన వారి మీద ఫ్యాన్స్ అని ఎప్పుడు అనొద్దు. కానీ ఫ్యాన్స్ ఎప్పుడు ఫ్యాన్సే, తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడు తప్పు చేసిన వాళ్ళే. ఫ్యాన్స్ తప్పు చేసిన వాళ్ళకి సంబంధం లేదు. ఎస్, ఇప్పుడు ఫ్యాన్స్ అంటే ఆయన 2 కోట్ల మంది ఫ్యాన్స్, 3 కోట్ల మంది ఉన్నాడు కదా, 3 కోట్ల మంది తప్పు చేశారట. తప్పు అనేది 5 5గురు చేస్తారు, 2 చేస్తారు, 3 గురు చేస్తారు. 3 గురు కోసం 3 కోట్ల మందిని రాంగ్ చేస్తామా? అదే కదా చెప్పేది. ఆ 3 గురిని పట్టుకోవాలి, వాళ్ళ శిక్ష చేయాలి, వాళ్ళకి తగిన శాస్తి వాళ్ళకి చేయాలి. సరే, ఇప్పుడు ఒక సెలబ్రిటీ 3 గురు తప్పు చేశారని చెప్పి సెలబ్రిటీని తీసుకొచ్చి 3 కోట్లు నమ్ముకున్నటువంటి వ్యక్తులు, నమ్ముకున్నటువంటి ఆత్మను తీసుకొని జైలు వేస్తారా? చెప్తున్నా నేను ఇక్కడ, పోలీసు వాళ్ళను తప్పు పట్టడము లేకపోతే పోలీసు వాళ్ళను కించపరిచి మాట్లాడము వ్యవస్థను కాదు. ఒక అంత పెద్ద పేరు తెచ్చుకున్న వ్యక్తిని మనం ఏ రకంగా, మనం అతనికి ఏదన్నా ఇబ్బంది కలిగినప్పుడు ఆ ఇబ్బందిని ఏ రకంగా చెప్పుకోవాలి, అంతవరకే పూర్తి ఇది చేయాలి. కానీ అట్లా జైలు పాలు ఒక క్రిమినల్ వేసినట్టు వేస్తే వాళ్ళు ఏంటి పరిస్థితి? ఆ 8 9 సెక్షన్ల కింద వేసేది అసలు ఏంటి? ఒక కరుడు కట్టిన రాక్షసుని, కరుడు కట్టిన రాక్షసుని కూడా అన్ని సెక్షన్లు లేదు. అంటే వాంటెడ్గా చేశారనుకోవచ్చు అది. నేను వాంటెడ్గా చేశాను అంటే ఇక్కడ ఇప్పుడు మనం పెద్ద హీరో సెలబ్రిటీ ఫ్యాన్స్ ఇలాగే ధ్వంసం చేస్తుంటారు పెద్ద మూవీ హీరో అయినా కానీ, అప్పుడు ఆ హీరోని కానీ సేమ్ ఇలాగే అరెస్ట్ చేయొచ్చు కదా. వాళ్ళని చేయకుండా ఒక పల్లవ ప్రశాంత్ని ఎందుకు అరెస్ట్ చేశారనుకోవచ్చు? అంటే ఆయన కామన్ మ్యాన్ అనే. మీరు గతంలో హీరోలు ఎంతో మంది ఎన్నో మీటింగ్లలో ఎన్నో రభసాలు జరిగినాయి. ఆ హీరోలకు ఎన్నిసార్లు అరెస్ట్ చేశారు, ఎన్నిసార్లు మీరు ఇంటర్వ్యూ పెట్టారు ఆ హీరోల గురించి? ఎన్ని ఎంతమంది హీరోలు జైల్లో ఉన్నారు ఇలా? నేను అనేది ఎంతమంది హీరోలు జైల్లో ఉన్నారు ఇలా? ఒక మట్టి బిడ్డ అనగారిన ఒక చిన్న ఎక్కడో ఒక మట్టి నుంచి పోయినటువంటి వ్యక్తి అంత పెద్ద ఎత్తున సాధించినప్పుడు తీసుకుపోయి జైల్లో ఎత్తే ఏం పరిస్థితి అని చెప్తున్నాను. ఆ జైల్లో వేసిన వ్యక్తులు ఎవరు, ఈ దీని శక్తులు ఎవరు అని నాకు సంబంధం లేదు. సాధించినటువంటి వ్యక్తి కట్ చేస్తే కటకటాలు లేకుండా ఏం పద్ధతి? ఒక కళాకారుడిగా నా ఆవేదన. రేపు నేను కూడా, మరి నాకు కూడా ఇప్పుడు నాకు కూడా ఆడియన్స్ ఉన్నారు, రేపటి రోజు నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు, నేను ఒక ప్రోగ్రామ్కి వెళ్తాను, నన్ను కూడా జైలు ఎత్తారా? నాతో ఎంతమంది జైలు ఎత్తారు? అదే పద్ధతి. ఇప్పుడు లాయర్లు ఏమంటున్నారు సార్? అంటే రేపు మాకు ఏమైనా రావచ్చా లేదా? కాకపోతే ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉన్నారు, పోలీస్ స్టేషన్ అవసరమైతే పిలవాలి, పిలిచి బాబు ఇప్పుడు పద్ధతి కాదండి నువ్వు చేసింది అని చెప్పుకో. ఒకవేళ ఇక ఇబ్బంది అనిపిస్తే ఏమనిపించిందో అంత మాత్రం దీన్ని క్రిమినల్ కేసులు 7 8 కేసులు పెట్టి మొత్తం లోపల ఏంటంటే పోలీసు కూడా విఫలమయ్యారు అనుకోవచ్చు. లా అండ్ ఆర్డర్ ఇష్యూ వాళ్ళు, పోలీసులు కూడా సెక్యూరిటీ అనేది పెట్టకుండా లా అండ్ ఆర్డర్ ఇష్యూలో ఫెయిల్ అయ్యారు అనుకోవచ్చు మనం. ఆ రోజు నేను పోలీసుల మీద వ్యతిరేకంగా మాట్లాడట్లేదు ఇప్పటికి కూడా, అంతే. ఒక రైతు బిడ్డ వెళ్ళి పోలీసుల మీద నేను వ్యతిరేకంగా మాట్లాడడానికి పోలీసులు పెట్టినటువంటి ఆ కేసులు ఏవి, దాని పురాపరాలు ఏవి, అసలు దేని కింద కేసు పెట్టిండు, అసలు బస్సు ధ్వంసం ఎప్పుడు జరిగింది, అప్పుడు పల్లవి ప్రశాంత్ ఎక్కడున్నాడు, కారు ధ్వంసం చేసింది ఎవరు, పల్లవి ప్రశాంత్ సంబంధం ఏంటి? పల్లవి ప్రశాంత్ ప్రేక్షకులను మాత్రం దండం పెడతాడు, సార్ నేను ప్రేక్షకులను దండం పెట్టుకుంటాను సార్, దండం ఏంటి సార్ ఇది అన్నాడు, దాంట్లో కేసు పెట్టారు. అంత మాత్రమే కేసు అతని మీద అయ్యి జైలు పెట్టారు, అర్థం కావట్లే అసలు. రాక ఏంటి అసలు ఇది ఏమర్థం కావట్లేదు సార్, బ్లైండ్ ఉన్న చాలా. చాలామంది కూడా బిగ్ బాస్ని ఇంకా బ్యాన్ చేసేయాలి, బిగ్ బాస్ వల్ల ఇదంతా వచ్చింది, లాండ్ అనే విషయం వచ్చింది అంటున్నారు. నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు బిగ్ బాస్ అనేది లేకపోతే ఇవాళ ఇంతమంది ప్రెస్ వాళ్ళు ఇంత కోలాహలం, ఇది 105 రోజుల పాటు మీ అందరు కూడా ఫుడ్ పెట్టింది కదా బిగ్ బాస్, పెట్టలేదా? నిజం పెట్టింది. ఎస్, మీరు పల్లవి, మీరు మా కళాకారులకు ఊతమైంది, మీరు కూడా, మీరు కూడా మాకు ఫుడ్ పెట్టింది ఇండైరెక్ట్గా. ఒకరికొకరు మానవుడు సంఘజీవి, ఒకరి మీద ఒకరు ఆధారపడి బతుకుతారు. ఇలా బిగ్ బాస్ మాకు పెద్ద వేదిక, బిగ్ బాస్ మాకు పెద్ద వేదిక, మీకు ఒక వేదిక, మీరు మాకు వేదిక, మేము మీకు వేదిక, ఒకరికొకరు తోడ్పాటుతో మనం బతికేది. ఇందులో ఇందులో ఏమున్నాయి దొంగతనాలు, ఇందులో మడ్డలు మనం ఏమున్నాయి, ఏం లేవు, సింపుల్. నేను అలా నేను చాలా నేను మీకు బిగ్ బాస్లో చూసాను, అగ్రెసివ్ నా దగ్గర నాకు నచ్చదు. ఫస్ట్ నేను చాలా ఎట్లయితే ఉన్నానో బయట అట్లే ఉన్నా, ఇప్పుడు కూడా పల్లవి ప్రశాంత్ విషయంలో కూడా నేను ఎలాంటి అగ్రెసివ్ లేకుండా చాలా పొలైట్గా ఏంటి అసలు పద్ధతి కాదు అని దీని గురించి నేను పోరాటం చేసి అతను బయట తీసుకొచ్చే ప్లాన్ చేస్తాను. ఎందుకంటే తెలంగాణ ఆత్మ దెబ్బతింటుంది ఇలా, ఇలా తెలంగాణలో ఇక తెలుగు రాష్ట్రాలు, సారీ నేను తెలంగాణ ఊరికాను, తెలంగాణ బిడ్డ ఆయన, తెలంగాణ బిడ్డగా మట్టి బిడ్డగా వచ్చాడు. కానీ తెలుగు రాష్ట్రాలన్నీ కూడా ప్రపంచంలో తెలుగు రాష్ట్రాలు, తెలుగు జనం అందరూ కూడా అతన్ని ప్రోత్సహించారు, ఓట్లు వేసారు. నేను రాష్ట్రాలు మళ్ళీ వేచేసి మాట్లాడలేదు అని కూడా చెప్తున్నాను. మళ్ళీ మీరు
తెలంగాణ ఒకటే చెప్పిరని మళ్ళీ మీరు తమిళ పెట్టి రాస్తారు అట్లొద్దు. అంటే మీరు ఏమైనా లోపల ఏమైనా ప్రశాంత్ గారితో ఏమైనా మాట్లాడారు? నేను ఆల్రెడీ ఆమె లోపల వేసేసింది, ఏం మాట్లాడదు. మేము ఇప్పుడు ఈ కోల దీంట్లోనే ఉన్నాం, ఈ గొడవలో ఉన్నాం, మీకు తెలుసు కదా. నైంటీ నైన్ పర్సెంట్ బయటకు వస్తాడు. అంటే వాళ్ళు చాలా బలంగా పెట్టారు కేసులు. అసలు ఎట్లా పెట్టిందంటే జనరల్గా ఒక మర్డర్ కేసు పిలిచినప్పుడు మళ్ళా బెయిల్ మీద బయటకు వస్తాడు. ఈయన అసలు బెయిల్ మీద బయటకు రావడానికి వీలు లేనటువంటి పరిస్థితుల్లో అక్కడ అంత గట్టి కేసు పెట్టారు. ఆ కేసుకు అంటే నేను చెప్తున్నా ఇవాళ అడ్వకేట్ ఒక అడ్వకేటు మనం మాట్లాడుకొని అతను డబ్బులు ఇచ్చి అతను రావడమే మనకు కష్టం. అలాంటి తరుణంలో ఈ కళాకారుడికి 50 మంది అడ్వకేట్లు అక్కడ జడ్జి ముందు డిఫెండ్ చేస్తూ చక్కగా మాట్లాడుతుంటే ఆ జడ్జి గారు కూడా సుముఖంగా స్పందించారు. చాలా ఆనందం వేసింది. అంతవరకు అయితే నాకు తెలుసు, నేను అక్కడే ఉన్నాను.